Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Raghu Rama Pai Anarhata Vetu Lenatle. YCP Rebel MP Raghu Rama Krishnam Raju Pai Anarhata Vetu Vesi, Atharvata Party Nundi Suspend Chalana, A Party Netala Asalaku, Speaker Karyalayam, Nilu Chalindi. దాదాపు 2 సంవత్సరాలకు పైగా రఘురామకృష్ణంరాజు సొంత పార్టీ నేతలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపైన రాష్ట్ర ప్రభుత్వంపైన విమర్శలు ఆరోపణల దాడి కొనసాగిస్తున్నారు. వైసీపీకి కొరకరాని కొయ్యగా మారిన రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని ఆ పార్టీ ఎంపీలు పలుమార్లు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేయడంతో పాటు పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన పలు సాక్ష్యాలను అందజేశారు. లోక్సభ స్పీకర్ వద్ద రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు పిటిషన్తో పాటు టీఎంసీకి చెందిన ఇద్దరు ఎంపీల అనర్హత పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయి. ఇద్దరు టీఎంసీ ఎంపీలు బీజేపీకి మద్దతు పలికారు. వీరందరికీ లోక్సభ స్పీకర్ నోటీసులు జారీ చేసి వివరణలు తీసుకున్నారు. అయితే సభ్యుల అనర్హతకు సంబంధించి స్పీకర్ కార్యాలయం ఇచ్చిన క్లారిటీతో రఘురామకృష్ణంరాజుపై ఇప్పట్లో అనర్హత వేటు వేసే అవకాశం లేదని తేలిపోయింది. ఎందుకంటే ఏ సభ్యుడైనా పార్టీ జారీ చేసిన విప్ ఉల్లంఘించినప్పుడే అనర్హత నిబంధనలు వర్తిస్తాయి తప్ప కేవలం పార్టీ ముఖ్యమంత్రి ఇతర నేతలపై విమర్శలు చేసినంత మాత్రాన కాదని లోక్సభ స్పీకర్ కార్యాలయ వర్గాలు వ్యాఖ్యానించాయి. సభ్యుల అనర్హత కోసం వచ్చిన పిటిషన్లు సభా హక్కుల సంఘం ముందు ఉన్నాయని తెలిపారు. ఇప్పటి వరకు 2 సమావేశాలు జరిగాయని, నిబంధనల ప్రకారం వాటిపై విచారణ చేపట్టే హక్కుల సంఘం తగిన సిఫార్సులు చేస్తుందని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు లోక్సభ కార్యాలయ అధికారి వెల్లడించారు. వాస్తవానికి ఈ 3 ఏళ్ల కాలంలో రఘురామకృష్ణంరాజు లోక్సభలో విప్ ధిక్కరించిన దాఖలాలు లేవు. ఈ లెక్కన రఘురామకృష్ణంరాజు పార్టీని ప్రభుత్వాన్ని ధిక్కరిస్తూ వ్యవహరిస్తున్న సేఫ్ జోన్లోనే ఉన్నట్లు కనపడుతోంది. రఘురామకృష్ణంరాజు కేంద్రంలోని బీజేపీ పెద్దలతో సఖ్యతగానే ఉన్నారు. వైసీపీ కూడా లోక్సభలో, రాజ్యసభలో, కేంద్రంలోని బీజేపీకి అనుకూలంగానే వ్యవహరిస్తూ వస్తోంది. అందుకే ఎన్డీఏ సర్కార్ ప్రవేశపెడుతున్న బిల్లులకు వ్యతిరేకంగా పార్లమెంట్లో వైసీపీ విప్ జారీ చేయడం లేదు, అనుకూలంగానే ఓటింగ్ వేస్తోంది. అనర్హత పిటిషన్కు సంబంధించి లోక్సభ కార్యాలయ వర్గాలు క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో రఘురామకృష్ణంరాజును ఇక పార్టీ నుండి సస్పెండ్ చేసే ఆలోచన చేస్తుందా లేదా అనేది వేచి చూడాలి.